విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యూత్ విభాగ ఆధ్వర్యంలో నేడు నగరంలోని యువతకు బాసటగా జాబ్ ఫెయిర్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సుదర్శన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యూత్ విభాగ అధ్యక్షురాలు దివ్యా అభిలాష్ మాట్లాడుతూ, దాదాపుగా 40 కంపెనీలు ఈ జాబ్ ఫెయిర్ కార్యక్రమంలో భాగస్థులయ్యారని తెలిపారు. 3000 మంది యువత ఒకరోజు జరిగిన మేళాలో పాల్గొని తమ భవితకు అనుకూలమైన ఉపాధిని పొందారని వెల్లడించారు. ముఖ్య అతిథి విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సుదర్శన్ మాట్లాడుతూ, 1931లో ప్రారంభమైన విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సామాజిక బాధ్యతలో భాగంగా Divya and her team for this wonderful job fair. When she put the proposal, we were all a little apprehensive, but seeing today, your congratulations to you and Divya and her team. We hope and pray the efforts they are doing today to fulfill the dreams and aspirations of the youth and their parents will be a big success and a blessing to them in the days to come. So glad and happy, I tell you. And when I came here outside, so many people are standing, I felt little guilty that so many people are standing, but I told them that to allot a different time so that too much rush is not there. And I really excited to see the people who are participants here and also the companies. I hopefully this is a starting platform which will be continued by the BCCI youth wing every year. Maybe if possible sector wise also I would like to consider. And I wish all the best to everyone. And one more thing, don't be panic or don't rush yourself to trouble the people who are sitting in the cabins. So try to maintain little more sophistication in approaching to the stall where you want. And we assure you that the team of UTL members will assist you and make sure that you are at least registered in the company whom you desire to be appearing for an interview. Thank you. It gives me a real great pleasure to be here on this. It's like you call it a vocational or job-oriented service. Though the youth wing has started only 4 or 5 years back, we never expected, as our past president Malik Al-Sarra has said, in 2019 youth wing has formed and we expected something to come up which will be useful to the society and, as our president said, as a social responsibility. But today I could see from our president Divya, really kudos to Divya, the way she has conducted today, it is really invincible. And I hope all the participants today, those who are coming to secure the jobs and everything, they'll be going in return, they'll be returning happily, that which creates a great momentum to the youth wing. I wish all the success to the ఇక్కడ యూత్ మేము వైజాగ్ చేంబర్లోని బిజినెసెస్ అందరికీ మెంబర్షిప్ ఇస్తాము. అండ్ ఈ మెంబర్స్ అందరికీ మేము చేసేది ఏంటంటే వాళ్ళ నీడ్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అన్ని కనుక్కొని దాన్ని ఎలా అడ్రస్ చేయాలో వర్క్ చేస్తాము. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఒక మన వైజాగ్లో కానీ ఎక్కడైనా సరే బిజినెసెస్కి ఇస్ ఎంప్లాయ్మెంట్ అండి. గెటింగ్ అ గుడ్ టాలెంటెడ్ ఎంప్లాయీ ఇస్ ఆల్వేస్ అ నెవర్ ఎండింగ్ హంట్. ఎప్పుడు అది కంపెనీస్ గ్రో అవుతున్న కొలిది అలాగ మనం మంచి ఎంప్లాయీస్ని ఎతుకుతూ ఉంటాము. ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అని మనం గుర్తించి ఈ జాబ్ ఫేర్ అనేది చేయడం జరిగింది. ఐడియా ఇస్ సింపుల్ అండి. బెస్ట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ వైజాగ్ అందరినీ తీసుకొచ్చి బెస్ట్ టాలెంట్, అందరూ వైజాగ్లో ఉన్న టాలెంటెడ్ యూత్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద పెడుతున్నాం అండర్ వన్ రూఫ్. వీఆర్ సెయింగ్ ఎంప్లాయర్స్ అందరికీ మీకు మంచి ఎంప్లాయీస్ ఇస్తాము, జాబ్ సీకర్స్ ఉన్నారు, మీట్ దెమ్ హియర్. నార్మల్గా ఏమవుతుందంటే ఎంప్లాయర్స్ కంపెనీస్ అందరూ కాలేజెస్కి రిక్రూట్మెంట్ డ్రైవ్ అని ఒక కాలేజ్ వెళ్తూ ఉంటారు. ఇలాగే మన జాబ్ సీకర్స్ కూడా కంపెనీస్కి ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇవన్నీ ప్రాసెస్ మనం సింప్లిఫై చేయడం కోసం ఈ జాబ్ ఫేర్ అన్నీ ఒక ప్లాట్ఫామ్ మీద ఒక అండర్ వన్ రూఫ్ పెడదామనేసి ప్లాన్ చేసి ఈ ఈవెంట్ చేశామండి. అలాగే మాకు ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే మన 40 కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయండి. ఆల్ టాప్ కంపెనీస్ ఆఫ్ వైజాగ్ ఆర్ హియర్.
ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, హోటల్ ఇండస్ట్రీ, నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఇట్ హియర్. అండ్ వీళ్ళందరి నుంచి ఇవాళ ఆల్మోస్ట్ 1000 జాబ్ ఓపెనింగ్స్ వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు ఇవాళ. సో ఇది ఈ రిక్వైర్మెంట్ కానీ మీట్ అయితే మనం చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది త్రూ VCCI. ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ VCCI ఆల్సో. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్, ఇది 1931లో ఎస్టాబ్లిష్ అయ్యింది. And it has been serving the society, especially the business community, through and through from all sectors. Okay, let it be shipping, stevedoring, IT, other services, logistics, etc. and all that. And mainly because of the connection between the services for to be provided from the government side, whatever business facilities are required were represented by the VCCI. Today, we embark on a larger social responsibility which we have taken up, okay, whereby we are communicating to the public at large of Visakhapatnam, and this is done extremely well today by launching a job fair by the youth wing headed by its president, a dynamic young lady, Divya Abhilash. And this is going to go a long way because of the fact that the need of the hour is to address the need of the youth of Vizag, and this particular platform is being done, has been doing justice to this particular aspect. I wish the youth wing a very successful event and continue to do so on a yearly basis. Thank you very much.